హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రియాస్ ఫ్యాషన్. ఇప్పుడు బ్లీచ్ చేసుకోవాలంటే మనం బయట కెమికల్స్ తెలుసుకుని వచ్చి చేసుకుంటాము, లేదా పార్లర్కి వెళ్ళి వాళ్ళ దగ్గర చేపించుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఈజీగా సింపుల్ మెథడ్లో మనం బ్లీచ్ చేసుకోవడం ఎలా అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది నా వర్క్ అయితే చాలా వర్క్ అయిందండి, సో మీకు వర్క్ అవుద్ది అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దామా? సో మనకి న్యాచురల్ బ్లీచ్ కోసం చింతపండు చూసండి. చింతపండు ఎవరైనా పేస్ట్ యూజ్ చేస్తారా అని అయితే అస్సలు ఆలోచించొద్దు. మనకి ఇందులో మనకు ఐరన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని విటమిన్స్ ఇందులో ఉన్నాయి. సో అస్సలు ఆలోచించొద్దు చింతపండు ఏంటి, మనం ఫేస్కి అప్లై చేసేది ఏంటి అని. ఇది మనకు మంచి క్లెన్సర్గా కానీ కాకుండా మంచి న్యాచురల్ బ్లీచ్గా కూడా యూజ్ అవుతుంది. సో అస్సలు ఆలోచించకుండా మీరు చింతపండు జ్యూస్ని యూజ్ చేయండి. ఇదైతే మనం పల్చగా కాకుండా ఇలా చిక్కగా కలుపుకోవాలండి. నేనైతే ఆల్రెడీ కలిపి పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ చెంచా టర్మరిక్, పసుపు. అంటే పసుపు అందరికీ తెలిసిందే, యాంటీ బ్యాక్టీరియల్గా మనకు యూజ్ అవుతుంది. అలాగే ఇందులో ఒక స్పూను కార్న్ఫ్లోర్ కూడా మనకు ఓపెన్ పోర్స్ అవి తగ్గిస్తుందండి, అలాగే మన స్కిన్ని టైట్ చేస్తుంది. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకు చాలా న్యాచురల్గా బ్లీచింగ్ ఏజెంట్గా వర్క్ చేస్తుందండి. మనకు బయట బ్లీచ్ ఎలా వర్క్ చేస్తుందో సేమ్ ఇది కూడా మనకు అంతే రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసాము. సో దీన్ని ఫేస్కి అప్లై చేసుకుందాము. సో ఇప్పుడు దీన్ని మనం అప్లై చేసుకుందాము. ఇది మీకు నిజంగా 100% వర్క్ అవుతుందండి, మీకు అయితే అస్సలు డౌట్ వద్దు. ఇలా ఫేస్ మొత్తం దీన్ని నీట్గా అప్లై చేసుకోవాలి. ఇది కానీ మీరు అప్పుడప్పుడు అంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి, అంటే మనం రెడీమేడ్ వాటి కన్నా మనకి న్యాచురల్ అనేటివి చాలా మంచిదండి. ఎందుకంటే కెమికల్స్ అనే వాటి కన్నా మనం న్యాచురల్గా హోమ్మేడ్గా తయారు చేసుకున్న ప్యాక్స్ మనకు మన స్కిన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అలాగే మనకు ఎలాంటి ర్యాషెస్, అంటే కొన్ని బ్లీచెస్ ఎలా ఉంటాయంటే మనం ఫేస్కి అప్లై చేయగానే ఒకలాంటి మంటలాగా కనిపిస్తుంది. అది మళ్ళీ మనం వాష్ చేసేసుకున్నాక ఆ ఫేస్ అంతా ఒక రెడ్గా ఒకలాగా అయిపోయి ఉంటుంది. ఇది అలా కాకుండా మనకు చాలా న్యాచురల్గా మీకు 100% వర్క్ అవుతుంది, అస్సలైతే డౌట్ పడకండి. పింపుల్స్ మనకి స్కిన్ అనేది కొద్దిగా లూజ్గా ఉంటుంది కదా, దాన్ని కూడా మనకు చాలా వరకు తగ్గించేస్తుంది. అంటే ఫేస్లో ఉండే ఆ ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల మీకు ఏమవుతుందంటే స్కిన్ కొద్దిగా అంటే చాలా వరకు గ్లోయింగ్గా బ్రైట్గా మీకు మంచి లుక్ వస్తుంది. ఇలా టోటల్ ఫేస్కి నెక్కి అప్లై చేసేసుకున్నాక ఒక 10 మినిట్స్ తర్వాత ఇది బాగా డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిపోయినాక మనం నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. చూసారా, నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఫేస్ని టవల్తో క్లీన్ చేసుకొని వస్తాను. 9 సెకండ్స్. చూసారా ఫేస్ ఎంత క్లీన్గా కనిపిస్తుందో, దీనివల్ల మనకు ట్యాన్ కూడా రిమూవ్ అవుతుందండి. ఇప్పుడు ఫైనల్ స్టెప్, దీనికోసం అలోవెరా జ్యూస్. ఇదైతే నేను న్యాచురల్దే తీసుకున్నాను, మీకు రెడీమేడ్ కావాలనుకుంటే తీసుకోండి. అంటే న్యాచురల్దే మనకు ఎక్కువ వర్క్ అవుతుంది, అలా లేదు మాకు న్యాచురల్ది దొరకట్లేదు అనుకుంటే మీరు రెడీమేడ్దనే యూజ్ చేయొచ్చు. ఇంకా అనుకుంటే మీ దగ్గర కన్నా సాఫ్రాన్,
కుంకుమ పువ్వు కానీ ఉండిందంటే మీరు ఇందులో దాన్ని మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. దానివల్ల మనకు ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఫేస్కి మనం అలోవెరా జ్యూస్ని అప్లై చేసేసుకొని ఉంచుకుంటే మనకు ఆ గ్లోయింగ్ అనేది అలానే ఉంటుంది. మీరు ఇది యూజ్ చేసినాక ఆ రోజు వరకు సోప్ వాడొద్దండి, మరుసటి రోజు మీరు సోప్ యూజ్ చేయండి. దానివల్ల మీకు ఇంకా బెనిఫిట్స్ బాగా తెలుస్తాయి. సో చూసారా ఎలా ఉంది నా న్యాచురల్ బ్లీచ్? మీకు నచ్చిందా? మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు కంపల్సరీ ట్రై చేయండి. అంటే బయట మనకు రెడీమేడ్గా దొరికే బ్లీచింగ్స్ కన్నా ఈ న్యాచురల్ అనేది చాలా వరకు వర్క్ అవుతుంది. సో ఇంతేనండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.